యొక్క అనుగ్రహం చేత అవతరింపబడేటువంటి వారిని మనం ఏమంటాం, కారణ జన్ములు అని అంటాం. కారణ జన్ములు అంటే వారు ఒక కారణం కోసం వస్తారు, పరంపరం నుంచి వస్తారు, వారిని కర్మలు అంటాం. ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో సామాన్యమైనటువంటి మానవుల్లాగా వారు సంచరిస్తూ వారు అనేక కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మానవ లోకానికి సంబంధించినటువంటి ఈ పాపకర్మలో పుణ్యకర్మలో ఏవో వారికి అంటి ఆ పాప పుణ్యాలు అంటడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వారు ఒక కారణం చేత ఈ లోకంలోకి వచ్చారు. అలాంటి కారణ జన్మల్లో ప్రధానంగా మనకి నాదములు మన యొక్క ఆచార్య పరంపరలో లక్ష్మీనాథ సమారంభం నాథ యామున మధ్యమామని మనం చెప్పుకుంటూ ఉంటాం. సాక్షాత్తు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీమన్నారాయణ అంటే మనకి మొట్టమొదటి ఆచార్యుడు. ఆ తర్వాత వచ్చినటువంటి మహానుభావులు నాదములు. నాదముల యొక్క మనవలైనటువంటి వారే యామున మునులు. అలా వచ్చినటువంటి పరంపరలో మనకి యామున మునులు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. ఆ యామునులను మనకు అనుగ్రహించినటువంటి స్తోత్రం అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటిది ఆళ్వందార్ స్తోత్రం అంటాం. యామునాచార్యుల వారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి స్తోత్రం. వారు ప్రధానంగా రెండు స్తోత్రాలు అనుగ్రహించారు. ఒకటి ఈ స్తోత్రరత్నం అని చెప్పబడేటువంటిది. ఇది భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. రెండవది కాంతాచతుశ్లోకి అని చెప్పబడేటువంటిది ఇంకొకటి అనుగ్రహించారు. దాంట్లో అమ్మ యొక్క వైభవం చెప్పబడింది. అంటే లక్ష్మీనారాయణుని ఇద్దరినీ కూడా స్తోత్రం చేశారు మహానుభావులు యామనాచార్యులు గారు. అలా అనుగ్రహించినటువంటి యామనాచార్యుల వారు ముందు ఎవరినైనా చెప్పుకునేటప్పుడు వారి ఆచార్యుల్ని గురించి చెప్పుకోవాలి. ఫలానా వారి శిష్యులు వీరు అని ఎవరైనా చెప్పేటప్పుడు కానీ మనకి మనం పరిచయం చేసుకునేటప్పుడు కానీ మనం వెళ్ళి ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు మన గురువు గారిని స్మరించి మనం నమస్కారం చేయాలి. మన పరిచయం చేసుకోవాలి, మేము ఫలానా వారి శిష్యులు ఉండి అని పరిచయం చేసుకోవాలి. అలా మనం మన యామనాచార్య స్వామి వారి గురించి తెలుసుకునేటప్పుడు ముందు వారికి ఎవరి శిష్యులు అనేటువంటిది చూడాలి. శ్రీరామ మిశ్రులు అని మన గురు పరంపరలో వస్తుంది. శ్రీరామ మిశ్రాయ నమః. ఆ శ్రీరామ మిశ్రులు అని సంస్కృత నామం వారిది. వారికి తమిళ నామం వచ్చేటప్పటికే మణకాళ్ నంబి అని అంటారు. ఆ మణకాళ్ నంబి అని చెప్పబడేటువంటి వారిని ఆశ్రయించారు యామనాచార్య స్వామి. అంటే ఆ ఆళ్వందారు వారిని ఆశ్రయించి వారిని ఆచార్యులుగా స్వీకరించి వారి ద్వారా విద్యని వేదాంత విద్యనంతటినీ కూడా. అయితే ఆ యామనాచార్యుల వారిని ఏకలవ్య శిష్యులుగా రామానుజుల వారు ఆశ్రయించారు. ఏకలవ్య శిష్యులు అంటే అర్థం ఏంటో తెలుసు. ద్రోణాచార్యులు అని చెప్పి పాండవులకి గురువులకి కౌరవులకి గురువు అయినటువంటి వారు. వారు చాలా అద్భుతంగా ధనుర్విద్య నేర్పిస్తారు అనేటువంటి విషయం ఏకలవ్యుడు అని చెప్పబడేటువంటి ఒక వనసంచారి అనేటువంటి అతనికి తెలిసింది. వనాల్లో తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తికి తెలిసింది. అతనికి తెలియడంతోనే అతనికి చాలా ఆసక్తి, నేర్చుకోవాలనే చాలా ప్రీతి ధనుర్విద్య. అందుకోసం ద్రోణాచార్యులు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి మహానుభావ నాకు కూడా విద్యను చెప్పండి అంటే ద్రోణాచార్యుల వారు అంగీకరించలేదు. కారణం ఏంటి అని అంటే సరే వారి యొక్క విద్యను ఒకసారి చూసి ఆశ్చర్యపోయారు. రెండవది నీవు క్షత్రియుడు కాదు కదా, క్షత్రియుడు కానటువంటి నీకు నేను విద్యను చెప్పలేనన్నారు. సరే దాంతో చాలా బెంగపడ్డాడు, తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఏకలవ్యుడు తన గురువుగా ఆయన మమ్మల్ని అంగీకరించకపోయినా ఆయన్ని నేను గురువుగా అంగీకరించుకొని స్వీకరిస్తున్నాను అని అనుకొని ఆ ఉన్నటువంటి ద్రోణాచార్యుల యొక్క రూపంతో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం అక్కడ పెట్టుకొని వేదిక మీద ఆ వారి ముందు వీధితో ఆ ధనుర్విద్యని సాధన చేశాడు. అలా
చేసినటువంటి ఏకలవ్యుడు చాలా అద్భుతమైనటువంటి ధనుర్విద్యాపారంగా తెయ్యాడు. అలాగా ఆ గురువు ఎదురుగా లేకపోయినా ఆ గురువుని వారిని నాకు ఆచార్యులు అని భావన చేసి వారిని స్వీకరించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు రామానుజులు. అంటే యామనాచార్యుల వారికి ఏకలవ్య శిష్యులు అంటారు వారు. ఎందువల్ల రామానుజుల వారికి యామనాచార్యుల వారి ఉపదేశం చేయలేదు డైరెక్ట్గా, పొందాలని ఆశపడ్డారు కానీ భగవంతుడు అంగీకరించలేదు, దాంతో ఇంకా పొందలేకపోయారు. సరే, అలాంటి ఏకలవ్య శిష్యులుగా ఉన్నటువంటి మన రామానుజులు యోగ్యరామానుజులైనటువంటి మహానుభావులు ఆచార్యులుగా స్వీకరించి అందులో ఏకలవ్య శిష్యులుగా ఉన్నారంటే మరి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాన నిధి అని మనకు తెలుసు. అలాంటి ఆ యామనాచార్యుల వారు అవతరించినటువంటి కాలం ఏది, వారు ఏ నక్షత్రంలో ఉండారు, వారి యొక్క విధానం ఏమిటి విందాం. మనక్కాళ్ళు నంబి అని చెప్పబడేటువంటి వారు ఆచార్యులు ఉన్నారని చెప్పుకున్నాం. వారు అవతరించినటువంటి 47 సంవత్సరాల తర్వాత అవతరించారు యామనాచార్యులు వారు. మనక్కాళ్ళు నంబి వారు అవతరించిన తర్వాత 47 సంవత్సరాలకి వీరు అవతరించారు. ధాతృనామ సంవత్సరంలో అవతరించారు యామనాచార్య స్వామి. అంటే ధాతృనామ సంవత్సరం ఆ సమయానికి సుమారుగా క్రీస్తు శకం 976వ సంవత్సరం, 976 ఆ సంవత్సరంలో ఆడి మాసంలో పూర్ణిమ నాడు అవతరించారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారి నక్షత్రం. వారు అవతరించినటువంటి రోజు శుక్రవారం. ఆ శుక్రవారంలో నాదములైనటువంటి, నాదములు అని చెప్పుకునేటువంటి మహానుభావుల యొక్క కుమారులు ఉన్నారు, ఈశ్వరమునులు అని చెప్పబడేవారు, వారికి సంతానమయ్యారు యామమునులు. ఆ ఈశ్వరమునులు శ్రీరంగ నాయకి అనేటువంటి వారికి నారాయణపురం, వీరనారాయణపురం అని చెప్పబడేటువంటి ప్రాంతంలో యామమునులు సంతానమై అవతరించారు. వీరికి నాథమునుల యొక్క ఆజ్ఞ చేత వారి కుమారులైనటువంటి ఈశ్వరమునులు వీరికి యమునై తురైవర్ అని పేరు పెట్టారు. యమునై తురైవర్ అంటే ఏమిటి తెలుగులో మనం? యామునాచార్యులు. యామునాచార్యులు అని నాథమునులు ఎందుకు పెట్టారు వీరికి పేరు? అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. కారణం ఏమిటి అంటే నాథమునులు ముందుగా చాలా పూర్వం కృష్ణుడి మీద ఉండేటువంటి ఒక ప్రీతి చేత వారు మథుర వెళ్ళి అక్కడ బృందావనం ఏదైతే ఉందో ఆ బృందావనంలో జీవించాలి అని కోరిక కలిగిన వారయ్యారు. వెళ్ళి బృందావనంలో జీవించారు. చాలా కాలం అక్కడ ఉన్నారు. అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత వారికి మళ్ళీ శ్రీరంగనాథుడి యొక్క పిలుపు వచ్చింది, మీరు రావాలి. వారి యొక్క ఆజ్ఞను పుచ్చుకొని మరి అక్కడి నుంచి వచ్చేసారు. అయితే వారు అంతకాలం నివసించినప్పుడు అక్కడ శ్రీనాథుడు అని చెప్పబడేటువంటి ఒక పెరుమాళ్ళని ఆరాధన చేశారు. ఆరాధన చేసుకున్నటువంటి స్వామి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వచ్చేసారు ఇక్కడికి తిరిగి. అలా వచ్చిన తర్వాత కలిగినటువంటి సంతానం యామనాచార్యుల వారు, వారికి ఉండేటువంటి ఆ ప్రీతి చేత, ఆ బృందావనం అక్కడ ఉండేటువంటి పరిసరాల మీద ఉండేటువంటి ప్రేమ చేత అక్కడ ప్రవహించినటువంటి ఆ నది అయినటువంటి యమున పేరు పెట్టుకున్నారు యమునాచార్యులు. యామనాచార్యులు అని పేరు పెట్టారు. అయితే ఇప్పటికీ కూడా నాదములో అవతరించి అదే వేచేసి ఉన్నటువంటి స్థానం ఇప్పటికీ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళినప్పుడు సేవించవచ్చు. ఎక్కడ అంటే మానసి గంగా అని ఉంటుంది. ఆ మానసి గంగా దగ్గర ఉంటుంది, ఆ తీరంలోనే ఉన్నది. ఆ మానసి గంగా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉండదో అక్కడ ఇప్పటికీ కూడా ఉంది, కానీ అక్కడ మాత్రం శ్రీనాథుడు లేదు. వారి చేత ఆరాధింపబడినటువంటి వారిని ఆ తర్వాత వల్లభ మత
వారు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ద్వారకలో వేచేపు చేశారు. దాన్నే నాథ్ ద్వారక అని అంటారు. ఆ నాథ్ ద్వారకలో వేచేపు చేశారు. అక్కడ వేచేపు చేసి ఆరాధన చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి ఆ మఠం ఏదైతే ఉన్నదో అంటే వారు వేచేసి ఉన్నటువంటి ఆ స్థానం ఇప్పుడు మన బృందావనంలో ఉన్నటువంటి రంగమందిర్ ఏదైతే ఉన్నదో ఆ పురాణ రంగమందిర్ దానికి సంబంధించినటువంటి హ్యాండ్ ఓవర్లో ఉన్నది, వారి యొక్క ఆధీనంలో ఉన్నది. అట్లా యమునా యామునాచార్యుడు అని వీరికి నామకరణం జరిగింది. అయితే యామునాచార్యుల వారు పెద్దవారు అవుతున్నారు, వారు చదువుకోవాలి, విద్యాభ్యాసం ఎక్కడ చేయాలి అన్నప్పుడు వారి తండ్రి గారు మహాభాష్య భండార్ అని చెప్పబడేటువంటి ఒక మహానుభావు దగ్గర శాస్త్రాభ్యాసాన్ని గురించి చేర్చారు. వారు వారి దగ్గర శాస్త్రాభ్యాసం చేస్తున్నారు. ఆ రోజుల్లో ఆ దేశానికి ఉన్నటువంటి రాజ పురోహితుడు ఎవరైతే ఉంటారో అతను మహాపండితుడు. మహాపండితుడైనటువంటి ఆ రాజపురోహితుడు దానికి బాగా అహంకారం, ఆ జ్ఞానాహంకారం అంటారు, జ్ఞానమదం అంటారు దాన్ని. అదిగో ఆ విద్యామదం ఏదైతే ఉన్నదో అది బాగా వచ్చేసింది. అతని పేరేమిటి ఆ పండితుడి పేరు అంటే ఆక్కి ఆడ్వాన్ అంటారు. ఆక్కి ఆడ్వాన్ అని చెప్పబడేటువంటి ఆయన చాలా అహంకారం కలిగినటువంటి వాడై పండితులందరినీ కూడా ఓడించగలిగినటువంటి గొప్ప విద్య కలిగి ఆ విద్యతోటి అందరికీ కూడాను ఒక శాసనం చేశాడు. రాజపురోహితుడు అవటం వల్ల శాసనం కూడా చేశాడు. ఏమిటి అని అంటే ఎవరైతే ఈ రాజ్యంలో పండితులుగా పేరు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నాకు కప్పం కట్టాలి అన్నారు. ఒక రాజుకి సామంత రాజులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉండి కప్పం కడుతూ ఉంటారో అలాగా పండితుడినైనటువంటి నేను కూడా పండిత రాజును కనుక నా కింద ఉన్నటువంటి పండిత సామంతులుగా మీరందరూ కూడా నాకు కప్పం కట్టాలి అని ఒక శాసనం చేశాడు. ఆ శాసనంతో సుమారు 10 సువర్ణ నాణాలు కప్పం కట్టాలన్నమాట. సరే ఒకరోజు భటులు వచ్చారు ఆ పండితుడి తరఫున ఎక్కడికి మన మహాభాష్య భట్టర్ అని చెప్పబడేటువంటి మహానుభావుల దగ్గర వచ్చి వారిని మీరు కప్పం కట్టాలి, ఆ పండితుల వారికి తీసివ్వండి అక్కి ఆడవానికి. వారు చాలా పేదవారు, వారి దగ్గర ధనం లేదు. 10 నాణాలు బంగారు నాణాలు ఇవ్వడం అంటే సాధ్యమా, ఎక్కడవుతుంది అని చాలా చింతపడుతున్నారు, పాపం చాలా బెంగపడుతున్నారు. అలా బెంగపడుతున్నటువంటి సమయంలో వెంటనే వారు ఒక పత్రం తీసుకొచ్చారు. అదిగో ఆ పండితులు రాజపురోహితులు మీరు ఇలా చేశారని ఆ పత్రం తెచ్చి మీరు 10 నాణాలు కట్టాలన్నారు. వారి బాధ చూశారు, గురువుగారు బాధపడుతున్నారు, గురువుగారు చెల్లించలేని పరిస్థితి, చెల్లించకపోతే వారిని తీసుకొని వెళ్ళిపోయి కారాగారంలో పడేస్తారు, ఏం చేయాలి? లేదా ఆ పండితుడితో వాదించాలి, గెలవాలి. ఇలాంటి ఈ ఇరకాటంలో పడ్డారు. గురువుగారిని చూసేటప్పటికీ చాలా బాధ వేసింది అక్కడే ఉన్నటువంటి యామునాచార్యులు వారు. అయ్యో, గురువుగారికి కష్టం అంటే తొలగించవలసినటువంటి బాధ్యత శిష్యుడు ఉంటుంది. వెంటనే ఆలోచించారు, ఏది ఆ పత్రం ఏది అని అడిగారు. ఆ పత్రం తీసుకున్నారు, చించి పారేశారు, చించి పక్కన పాడేశారు దూరంగా. ఈ విధంగా మనం క్రీడాటి వరకు వారి యొక్క వైభవంలో కొద్దిగా చెప్పుకున్నాం.